హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆరోగ్య శాస్త్రం హైజీన్ అనే టాపిక్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ని చూద్దాం ఫ్రెండ్స్ నాతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేస్తారా లేదా దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటి ఆన్సర్ కలరా టైఫాయిడ్ పారాటైఫాయిడ్ అమిబియాసిస్ పోలియో మయలటీస్ అనేటటువంటి వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తాయి నెక్స్ట్ సమాజమునకు గల నీటి వనరులు ఏమిటి ఆన్సర్ వాననీరు భూమి మీద నీరు భూగర్భంలోని నీరు ఇవన్నీ కూడా సమాజానికి నీటి వనరులు సమాజానికి ఈ విధంగా నీరు అనేది లభిస్తుంది నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఎన్ని రకాలు అవి ఏమిటి ఎన్విరాన్మెంటల్ హైజీన్ అనేది డొమెస్టిక్ హైజీన్ కమ్యూనిటీ హైజీన్ సోషల్ హైజీన్ అని మూడు రకాలు నెక్స్ట్ వన్ హైజీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆరోగ్యమును కాపాడుకొనుటయే కాక ఆరోగ్య స్థితిని మెరుగుపరచుటకు మానవుడు పరిసరాలకు అనుగుణంగా సుఖమైన జీవనము సాగించుట అనున్నది హైజీన్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వన్ నీటిలో కఠినత్వము అనగా ఏమిటి నీటిలో కఠినత్వం అనగా ఏంటంటే సబ్బుతో నురగా రాకుండుట నెక్స్ట్ వన్ సురక్షితమైన నీటి గుణములు ఏమిటి ఆన్సర్ సూక్ష్మజీవులు లేకపోవుట రంగు రుచి వాసన లేకుండుట హానికర రసాయనిక పదార్థములు లేకుండుట ఇవన్నీ కూడా సురక్షితమైన నీటి గుణములు నెక్స్ట్ వన్ తాగునీరు కలుషితము అగుటకు కారణాలేమిటి ఆన్సర్ నీరు నిల్వ ఉండే స్థలం నీరు నిల్వ ఉంచినప్పుడు పరిశుభ్రత లేకపోవటం అనేవి తాగునీరు కలుషితం అవ్వడానికి కారణాలు నెక్స్ట్ ఒక సమాజంలో ఆరోగ్య స్థితి దేనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ పరిసరాల పారిశుధ్యంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ గృహ నిర్మాణము ఎటువంటి ప్రదేశాలలో ఉండాలి గృహ నిర్మాణం అనేది వర్షాకాలానికి పరిసరాలకు గురి కాకుండా ఉండాలి నెక్స్ట్ ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఎన్ని గంటలు నిద్ర అవసరం ఆన్సర్ ఇరవై గంటల నిద్ర అనేది అవసరం నెక్స్ట్ చర్మము నునుపుగా ఉండుటకు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి ఆన్సర్ విటమిన్ బి ఉండేటటువంటి సమతుల ఆహారం తీసుకోవాలి నెక్స్ట్ ఫ్లోరోసిస్కి కారణం ఏమిటి ఫ్లోరోసిస్కి కారణం ఏంటంటే నీటిలో ఫ్లోరైడ్ యొక్క సాంద్రత అధికంగా ఉండుట నెక్స్ట్ వన్ శారీరక పరిశుభ్రత లోపించిన వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటి ఆన్సర్ గజ్జి వ్యాధి అనేది వస్తుంది నెక్స్ట్ వన్ తలలో పేలుకు చికిత్స ఏమిటి ఆన్సర్ టెన్ పర్సెంట్ డిడిటి అనేది దీనికి చికిత్స నెక్స్ట్ వన్ అపరిశుభ్రమైన గోర్లు ఉన్నట్లయితే ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి ఆన్సర్ ఏలికపాములు అమిబియాసిస్ స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధులు సంభవిస్తాయి నెక్స్ట్ వన్ పాదరక్షలు లేకుండా తిరగడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ కొంకి పురుగు వ్యాధి వస్తుంది నెక్స్ట్ వన్ మలబద్ధకము నివారించుటకు మలబద్ధకము నివారించుటకు ఏమి చేయాలి ఆన్సర్ ఎక్కువ నీరు త్రాగుట ఆకుకూరలు పండ్లను తీసుకోవాలి ఈ విధంగా చేస్తే మలబద్ధకం అనేది నివారించబడుతుంది నెక్స్ట్ సార్ నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను ఏమంటారు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను వాటర్ బార్న్ డిసీజెస్ అని అంటారు నెక్స్ట్ సార్ నీటిలో ఉన్న బ్యాక్టీరియా స్పోర్స్లను నశింప చేయుటకు ఎంత ఉష్ణోగ్రత వరకు మరిగనివ్వాలి అంటే వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఐదు నుంచి పది నిమిషాల సేపు మరగనివ్వాలి నెక్స్ట్ అండ్ ఒక క్లోరిన్ మాత్ర ఎన్ని గ్రాములు ఉండును ఒక క్లోరిన్ మాత్ర అనేది సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఉండును నెక్స్ట్ ఇంటిలో నీటిని క్లోరినేషన్ ఏ విధంగా చేసుకుంటారు ఇంటిలో నీటిని క్లోరినేషన్ అనేది ఇరవై లీటర్ల నీటిలో ఒక క్లోరిన్ మాత్ర వేసి క్లోరినేషన్ చేసుకుంటారు నెక్స్ట్ వన్ నీటిని నిల్వ ఉంచుట ద్వారా ఏమి జరుగుతుంది ఆన్సర్ సహజంగా భౌతికంగా రసాయనికంగా జైవికంగా శుద్ధి జరుగుతుంది నెక్స్ట్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుటను ఏమంటారు ఆన్సర్ క్లోరినేషన్ అని అంటారు నెక్స్ట్ నీటిని ఇరవై నాలుగు గంటల వరకు నిల్వ ఉంచినా ఏం జరుగుతుంది ఆన్సర్ నీటిలో బంధించబడి ఉన్నటువంటి కాలుష్యకాలు ఇతర పదార్థాలు గ్రావిటీ వలన నీటి అడుగుకు చేరుతాయి నెక్స్ట్ నీటిని భౌతిక రసాయనిక పరీక్షకు పంపుటకు ఎటువంటి సీసాలను వాడాలి ఆన్సర్ రెండు లీటర్ల పరిమాణం ఉన్నటువంటి వించెస్టర్ క్వాడ్జ్ బాటిల్స్ను వాడాలి నెక్స్ట్ కాళ్ళవాపు సారీ కళ్ళవాపు నీరు కారుట కంటిలో ఇసుక రేణువులు ఉన్నట్లు బాధ మొదలైనవి ఏ వ్యాధి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ట్రకోమా వ్యాధి యొక్క లక్షణాలు ట్రకోమా నెక్స్ట్ త్రాగునీటిలో ఫ్లోరైడ్ అధికమవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది నెక్స్ట్ త్రాగునీటిలో నత్రితాలు అధికమవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి ఆన్సర్ బ్లూ బేబీస్ నెక్స్ట్ థయమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి టయమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ వ్యాధి బెరీ నెక్స్ట్ గుండె అకస్మాత్తుగా వ్యాకోచం చెందుట అతివేగంగా స్పందించుటను ఏ రకం బెరీగా గుర్తించాలి ఆన్సర్ ఇన్ఫాంటైల్ బెరీ అని గుర్తించాలి నెక్స్ట్ వంద రోజుల దగ్గు వంద రోజుల దగ్గుగా పిలువబడేటటువంటి శ్వాసనాలపు వ్యాధి ఏమిటి ఆన్సర్ కోరింత దగ్గు పర్టుసిస్ నెక్స్ట్ అంటువ్యాధుల నుండి కాపాడుకొనుటకు తయారు చేయబడిన యాంటీబాడీస్ను శరీరంలో ప్రవేశపెట్టుటను ఏమంటారు ఆన్సర్ పాసివ్ ఇమ్యూనిటీ అని అంటారు పాజివ్ ఇమ్యూనిటీ అని అంటారు ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో